కాన్సెప్ట్ చెప్పేసి ఏమన్నా చూడండి సార్ బాగుంది బట్ గోపిచంద డబుల్ యాక్షన్ బాగుంది ఓకే ఓకే అంటే డ్యువల్ రోడ్ అన్నా బైట్స్ బాగుంది బైట్స్ సూపర్ ఉంది యాక్టింగ్ ఫస్ట్ మేజర్ హైలైట్ అండ్ హీరోస్ కూడా చాలా బాగా చేస్తుంది యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి ఇంతకు ముందు గోపిచందని ఇప్పుడు చాలా కొత్త గోపిచందని మనం చూసినట్టు అనిపిస్తుంది అండ్ క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది Yeah, hit, super hit. I will give 4. Movie lag on them. Movie chala bondi me mandram bind jaise. Shivratri rozo ka manch movie kuchh na feel aita anpich. Movie lo enna chinnad. Movie lo naaku interval part chala baa nachindi and climax portion baaga nachindi. Movie lo songs nadiyandi BGM bond. BGM chala bondi. ఏమి ఏమొచ్చు సర్ బీమా ఎలా ఉంది బీమా ఎలా ఉంది బీమా చాలా బాగుంది కాన్సెప్ట్ ఏంటి మూవీ లో కాన్సెప్ట్ వాస్ లైక్ అదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు విత్ గాడ్ సో అది శివరాత్రి రోజు రిలీజ్ అయ్యింది కాబట్టి ఇది చాలా బాగా నచ్చింది గోపిచంద్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు వేరియేషన్స్ మంచిగా మనం చూడొచ్చు బాగా అనిపిస్తుంది గోపిచంద్ అంటే డ్యువల్ రోల్స్ చాలా వచ్చాయి కదా ఇప్పుడు దీనికి ఏమన్నా కంపారిజన్ ఉందా అంటే డిఫరెంట్ ఏమన్నా మనం అలా కంపారిజన్ చేయలేము అవి డిఫరెంట్ ఇవి డిఫరెంట్ బట్ ఈ మూవీ వైస్ చూసుకుంటే మాత్రం మూవీ చాలా బాగుంది గోపిచందుకి మాత్రం ఇది కంబ్యాక్ మూవీ అదొకటి చెప్పగలను యా యా ఫ్యామిలీ ఎవ్రీవన్ అందరూ ఎంజాయ్ చేసే మూవీ మేడం సినిమా అసలు ఏ రేంజ్ లో ఉంది ఎలా అనిపిస్తుంది సినిమా అయితే నాకు చాలా నచ్చింది చాలా బాగుంది గోపిచందుకి యా యా హిట్ సూపర్ హిట్ సినిమాలో ఎలా కనబడతారు మేడం మూవీ ఎలా ఉంది భీమా మూవీ అన్నా భీమా మూవీ అమ్మ తోడు చెప్తున్నా నిజంగా గోపిచంద్ అన్నకు మళ్ళా డైరెక్టర్కు వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నా ఈ శివరాత్రి రోజు మంచి సినిమా ఇచ్చినందుకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఏం సినిమా నా ఏం బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ ఏంది ఆ పాటలు ఏంది అసలు నాకైతే రక్తం మరిగింది ఇగో శివుని బొమ్మ వేసుకున్నా కదా రక్తం మరిగింది నాకైతే బీపు లేచింది అమ్మ నిజంగా నేను హిందూగా పుట్టినందుకు నా తల నేను దించుకున్నది తెలుసా అలాంటి పరిస్థితి అనిపించింది ఇంకా మన హిందూ కొంతమంది మన హిందువులను తిరుతుంటే మన దేవుళ్ళని తిరుతుంటే విమర్శిస్తుంటే మనం తల తీర్చుకొని మనం ఏం అనకుండా ఉంటుంటే కూడ మనం ఇంత సిగ్గుచేటుగా ఉన్నామా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత తెలుసా ఈ సినిమా చూస్తే మనకు ధైర్యం వస్తుంది తెలుసా నిజంగా అవ్వనా మన అభిమాన గురించి మన అభిమాన హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం కొడతాము అదే మన 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 ఇష్టదైవం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఎందుకు ఊరుకుంటావు నాకు అర్థం కాదు ఎట్లా ఊరుకుంటావు చెప్పు అది మాట్లాడడానికి శ్రద్ధ కదా మన హిందూ ధర్మం గురించి కానీ మన అభిమాన దేవుని గురించి కానీ ఇవ్వడం తప్పుగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటావు అదే మన ఇష్టమైన దైవం హీరో గురించి మాట్లాడితే ఇంటికి పోయి అడ్రస్ ఎత్తుకొని మరీ కొడతావు ఇలా శాత కదా నీకు అది కాదు ఇది నిజమైన భక్తి అంటే నువ్వు ఏదో ఉపవాసాలు అబద్ధం బ్లాక్ బస్టర్ ఇటు అంతే బ్లాక్ బస్టర్ ఇటు ఆయన మాటలు నమ్మకండి ఆయన జోకర్ గాని బ్లాక్ బస్టర్ ఇటు అన్న సినిమా శివుని ఆలయము నిజంగా చెప్తున్నా ఆ అద్భుతము గోపిచంద్ అన్న బాడీ ఆ పోలీస్ గెటప్ టు ఫైటింగ్ నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ బస్టర్ అన్న ఆయన కళ్ళ అన్న ఈయన కళ్ళతోనే చూసింది కాబట్టి అర్థం కాదు నేను మనసుతోనే చూసిన ఆయనకు అర్థమైంది ఇది రాసుకో పక్క బ్లాక్ బస్టర్ ఇటు నిజంగా ఈయన ఏందో రొమాన్స్ ఉంటుంది లవ్ ఉంటుంది అని పోయిండు కానీ నేను కాదు నా శివుంది ఉంటుంది నా భక్తి ఉంటుంది అని పోయినా అంతే అందుకోసం మనసులో బ్లాక్ బస్టర్ అన్నా బ్లాక్ బస్టర్ ఇట్లా ఈ సినిమా నా దృష్టిలో మాత్రం శివుని పరంగా చూసిన నేను భక్తి పరంగా చూసిన ఈయన లవ్ పరంగా చూసిండు రొమాన్స్ పరంగా అవన్నీ లేవు కానీ నేను భక్తి పరంగా కుత్త దెంగా నీ మనిషివా మన మృగాని అది నేను చెప్పేది అలా సినిమా బ్లాక్ బస్టర్ నాకు అర్థం కాదు బ్రో బ్లాక్ బస్టర్ ఇటు నీ శివుని పరం గోపిచంద్ అన్న దండం ఇగో నన్ను గుర్తించుకోజరా అన్నా ఏముందన్నా భీమా మాత్రం సూపర్ ఉందన్న ఎందుకంటే డబుల్ రోల్ చేసిరన్నా గోపిచంద్ ఫస్ట్ పార్ట్ మొత్తం కానిస్టేబుల్ ఎస్ఐ ఉంటాడు సెకండ్ పార్ట్ తమ్ముడు ఉంటాడు సినిమా మాత్రం చింపేసిన సినిమా గోపిచంద్ కెరియర్ అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు చాండ్రోల్ తర్వాత హిట్ పడలే సినిమా ఈ రోజు సినిమా హిట్ పడడానికి ఇంకోటి ఏంటంటే మనకు ఒక లౌక్యం ఒక యజ్ఞం ఎలా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం సినిమాలు చూస్తే ఆ సినిమాలు కానీ ఎంజాయ్ చేస్తాం సినిమా కూడా రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వాళ్ళు ఇద్దరు ఫైట్స్ కూడా మాత్రం సూపర్ చేశారు ఇంకా కొరియోగ్రాఫర్ వాళ్ళే డ్యాన్స్ కూడా మన గోపిచంద్ ఫస్ట్ సాంగ్ బాగుంటుంది ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు ఇది ఇది ఎక్కువ ఇది తక్కువ అని కాదు ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు ఎందుకంటే లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది అన్న లింగం దగ్గర మన శివుని దగ్గర ఆ ఫైట్ సీన్ మాత్రం మస్తు ఉంటుంది అన్న
फाइट सीन की अभी पैसा तक सूपर मैं प्रभासन चूस लास्ट फाइट मल्ला प्रभासन बाहुबली फाइट्स एला मैं अंत एंजा चाहो सिमो मैं अंत एंजा चाहा गोपीचंद सिमला ब्लॉकबस्टर मूवी गोपीचंद एक्शन एक्टिंग कोरियोग्राफर डांस सॉरी फाइट मास्टर डायरेक्शन प्रतिदिन एंजा चाहो सूपर।